గ్రేటర్ హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్ర రావును నియమించి పార్టీ ఆయన హోదాను పెంచిందా తగ్గించిందా? మరెవరికో ఆ పదవి దక్కకుండా చేసేందుకు ఆడిన నాటకంలో రామచంద్రరావు పావుగా మారారా? తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది? రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదవి వస్తుందో అర్థం కాదు. పదవుల కోసం పైరవీలు చేసి అలసిపోయే వాళ్ళు కొందరైతే, అనుకోకుండా వచ్చిపడిన పదవితో ఇబ్బంది పడేవారు మరికొందరు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పరిస్థితి రెండో కోవలోకి వస్తుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన్ను ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ కోర్ కమిటీ. జాతీయ కార్యవర్గ సభ్యుడు, మండలిలో పార్టీ పక్ష నేత, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రామచంద్రరావు స్థాయిని తగ్గించేలా ఈ నిర్ణయం ఉందనే విమర్శలు తెలంగాణ బీజేపీలో వినిపిస్తున్నాయి. మూడు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తిని ఓ జిల్లాకు అధ్యక్షుడిగా పరిమితం చేయటం చాలా మందికి నచ్చడం లేదు. వాస్తవానికి గ్రేటర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఎన్ రామచంద్రరావుకు ఇష్టం లేదని సమాచారం. కానీ పార్టీ ప్రముఖుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన ఊకొట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే గ్రేటర్లో పార్టీని బలోపేతం చేస్తానని రాజాసింగ్ కూడా మాటిచ్చారు. రాజాసింగ్ అంటే ఇష్టం లేని ఓ కీలక నేత చక్రం తిప్పి ఎన్ రామచంద్రరావు పేరును తీసుకొచ్చారని తెలుస్తోంది. ఇలా వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పార్టీని నడిపిస్తే తెలంగాణలో పార్టీ బలోపేతం కావటం కల్లేనని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సతీష్ కుమార్, కరెస్పాండెంట్.